ఏంటి మీరు చేపల కూర వండుతున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. నాన్ వెజ్ అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరు. అందులోనూ సీ ఫుడ్ అంటే చాలా మంది ఎంతో ఇష్టాన్ని చూపుతారు. అందులోనూ చేపలంటే చెప్పలేకలేదు. ఇక ఇంట్లో మాంసం చేపలు వండినప్పుడు వంటగదిలో కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ వండుతుంటారు. అటువంటప్పుడు ఇంటి నిండా ఆ పదార్థానికి సంబంధించిన వాసన నిండిపోతుంది. అలాంటి సమస్యని దూరం చేసుకోవాలంటే కొన్ని టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అవేంటంటే, ఓ గిన్నె వెనిగర్, కొద్దిగా గ్రౌండ్ కాఫీని కౌంటర్ టాప్ లో ఉంచితే వాసనలు దూరం అవుతాయి. వీటిని వేయించినా కూడా ఆ వాసనతో సమస్య దూరం అవుతుంది. చేపలను వండిన తర్వాత వీలైనంత త్వరగా కిచెన్ ని క్లీన్ చేయాలి. దీనివల్ల వాసన తగ్గిపోతుంది. స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడం వల్ల ఈ వాసన రాకుండా చేయవచ్చు. అదేవిధంగా చేపలు ఫ్రై అవుతున్నప్పుడు ఓ ప్యాన్ లో నీరు పోసి మరిగించండి. అవి మరుగుతున్నప్పుడు 2-3 చెంచాల వెనిగర్ కలపండి. ఇది వెంటనే గాలిలోని వాసనని దూరం చేస్తుంది. ఇంట్లో నాన్ వెజ్, ముఖ్యంగా చేపలు వండినప్పుడు వాసన పొగ ఎక్కువగా వచ్చినప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడటం బెస్ట్. ఈ చిమ్నీని వాడటం వల్ల వాసన పోవడమే కాదు, పొగ కూడా రాదు. ఇక చిట్కాలవి పాటించడం ఇష్టం లేని వారు ఎయిర్ ఫ్రెషనర్స్ వాడుకోవచ్చు. చేపలను వండిన వెంటనే ఇవి వాడవద్దు. కాసేపు ఫ్యాన్ ఆన్ చేసి ఫ్రెషనర్స్ వాడవచ్చు. ఈ పరిమళం ఫ్యాన్ నుండి వచ్చే గాలితో కలిపి మొత్తం ఇంటి నుండి చేపల వాసనని తొలగిస్తుంది. వాసనని దూరం చేయడంలో దాల్చిన చెక్క కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దీంతో మీ ఇంటి నుంచి మంచి వాసన వస్తుంది. వెనిగర్ నీటిలో దాల్చిన చెక్క కూడా వేయవచ్చు. దీంతో పాటు ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు. ఇది మీ వంటగదిని చక్కని పరిమళ భరితంగా చేస్తుంది. సో చూసారు కదా, మాంసాహారం చేపలు వండేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వాసనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయో. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి చిట్కాలతో మళ్ళీ కలుద్దాం.